నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈడీ విచారణకు పోయిన నెలలో రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు దాదాపు 5 రోజులేమో విచారణకు వచ్చారు. దాదాపు 45 గంటలకు పైగానే, దగ్గర 50 గంటలు విచారణ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తాజాగా నిన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈడీ విచారణకు వెళ్ళారు. 78 సంవత్సరాల వయసు, వాళ్ళ తల్లికి సహాయకారిగా ఉండడం కోసం శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా తల్లితో పాటు ఆ విచారణ దగ్గరకు వెళ్ళారు. అయితే ఈ క్రమంలో మళ్ళీ సోనియా గాంధీ గారిని 25వ తేదీ విచారణకు రండి అని సమన్లు అయితే జారీ చేసి పంపించారు ఈడీ వాళ్ళు. అయితే దీనికి భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా కూడా నిరసనలకు ఆందోళనలకు పిలిపించారు. హైదరాబాద్లో అయితే అక్కడి తెలంగాణ కాంగ్రెస్ నల్ల వస్త్రాలు ధరించి మరి పెద్ద ర్యాలీకి పిలిపించి ఆందోళనలకు కాంగ్రెస్ నాయకులు అయితే నేతృత్వం వహించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ వేదికగా మాత్రం భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఈడీ విచారణను ఎదుర్కొన్న పరిస్థితులు, ఇప్పుడు వీళ్ళు ఈడీ విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితులను కంపేర్ చేసుకుంటూ కొందరు తమ క్రియేటివిటీని కూడా జోడించి భారీ ఎత్తున తాను ఈడీ విచారణకు వెళ్తున్నటువంటి ఆ పిక్స్ వీటన్నిటినీ కూడా షేర్ చేసుకుంటూ ట్రోల్స్ అంటే పోస్ట్ రూపంలో కామెంట్ రూపంలో అయితే భారీ ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకు వెళ్తాను అంటే అప్పుడు అధికారంలో ఉండి శాసిస్తున్నటువంటి సోనియా గాంధీ గారు దానికి అంగీకరించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే అప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఈడీలు సిబిఐలను జగన్మోహన్ రెడ్డి గారి మీదకు ఉసిగొల్పారు. ఫలితంగా ఆయన 2 నెలలు జైల్లో ఉండి తర్వాత బయటకు వచ్చి రాజకీయ పోరాటం చేసి, అటు న్యాయ పోరాటం ఇటు రాజకీయ పోరాటం చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం మీదకు వచ్చి కూర్చున్నారు. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారికి ఇప్పుడు అధికారం పోయింది. అప్పుడు వాళ్ళు ఏ ఈడీలను సిబిఐని అయితే ప్రయోగించారు, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అదే ఈడీ సిబిఐలను సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారి మీదకు ప్రయోగించారు. చూసారా, కాలం అనేది ఎంత వేగంగా మారుతుందో. కాలం గడిచినా, కుర్చీలు మారినా, స్థానాలు మారినా కర్మ అనేది వెంటాడుతూనే ఉంది. అప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీదకు వీటిని ప్రయోగించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళ మీద వీటిని ప్రయోగిస్తూ ఉన్నారు అని చెప్పి నేను అంటే చాలా పద్ధతిగా ఫ్రేమ్ చేశాను కనిపిస్తున్నటువంటి పోస్టులు వీటిని. బట్ వాళ్ళ క్రియేటివిటీని కొందరు మరి కొందరు ఘాటుగా కూడా వ్యాఖ్యలు చేసుకుంటూ మొత్తానికైతే భారీ ఎత్తున ట్రోలింగ్కి ఇదైతే కారణమైంది. ఇదంతా కూడా చూసారా, ఒక దేవుడు స్క్రిప్ట్ ఎలా రాశాడో. అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఈడీ సిబిఐలను ప్రయోగిస్తున్నారు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ గబ్బోలు పెడుతూ ఉంది అని చెప్పి వీళ్ళంటూ, మరి అప్పుడు అధికారంలో ఉన్న మీరు ప్రయోగించినప్పుడు ఏమైంది అని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఎపిసోడ్ని అయితే కాంగ్రెస్ శ్రేణులకు గుర్తు చేస్తూ ఉన్నారు. నిన్న కూడా కాంగ్రెస్ లోక్సభలో ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖార్గే గారి నేతృత్వంలో ఒక అఖిలపక్ష సమావేశం అనేది ఏర్పాటు చేశారు. దానికి పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కూడా హాజరైంది. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కక్షపూరితంగా కేసులు పెడుతూ ఉన్నారు, ఈడీ సిబిఐని ప్రయోగిస్తున్నారు అని చెప్పి అఖిలపక్ష సమావేశంలో నాయకులతో ఒక తీర్మానం చేసుకున్నారు. వీటన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ వేదికగా చాలా పెద్ద ఎత్తున పోస్టులు కమెంట్ల రూపంలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళనే వెంటాడుతుంది అనే ఇటువంటి పోస్టులు కూడా కనిపిస్తూ ఉన్నాయి.